హెచ్చరిక దైవ జనుని హెచ్చరిక. దేవునితో సంబంధం కలిగి ఉండటమే నిజమైన భక్తి అండి. దేవునితో సహవాసము చేయటమే నిజమైన క్రైస్తవ జీవితం. ఆదాము హవ్వలను దేవుడు సృష్టించుకున్నప్పుడు ఆయన ఆ ఉద్దేశంతోనే తనాకారంలో తన స్వరూపంలో నరుని సృష్టించుకున్నాడు. వాడితో సహవాసం చేస్తున్నారు. చల్లపూట వేళ ఆదాము హవ్వలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకవేళ ప్రభు ఒడిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. అయితే ఆజ్ఞాతిక్రమం అనే పాపం వలన దేవునికి మనకి ఉన్న సంబంధం తెగిపోయింది. ఇప్పుడు మనుషుడికి దేవునితో సంబంధం లేదు. మనుష్యుడు దేవుని నుండి వేరైపోయాడు. మనుష్యుడు దేవుని దగ్గరకు వెళ్ళలేని వాడిగా ఉన్నాడు. అందుకొరకే యేసుక్రీస్తు తను తాను తగ్గించుకొని మనలాగా రక్తమాంసమంలో పాలిభాగస్తుడై యేసు అనే పేరుతో ఈ లోకంలోనికి వచ్చి మన పాపాలకు పరిహారం చేసి మన స్థానంలో మరణించి మనకు దేవునితో సహవాసం చేయనట్లు తెగిపోయిన సంబంధాన్ని సిలువ ద్వారా సరిచేశాడు. కాబట్టి ఈరోజు ఎవడైనను క్రీస్తునేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయన్. నిజంగా ఎంతమంది మీరు యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించారో, యేసు ప్రభు నా దేవుడు, ఆయనకి నా జీవితం ఇచ్చాను, నా హృదయం ఇచ్చాను అన్నవారు చేయి చూపిస్తారా? ఓకే, ఇంకా ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇవ్వండి. నిజమైన క్రైస్తవ జీవితం అండి. ఆయన మన వరుడు, మనం ఆయన వధువు. మన శిరస్సు ప్రభు అయిన యేసు, మనం ఆయన యొక్క శరీరంగా ఉన్నాం. ఈరోజున ప్రభువును నమ్మిన వారు ప్రభుతో జీవించాలి. కానీ ప్రభు ఒక్కరోజు మా పాతింటికి వెళ్ళొస్తానయ్యా, ఎక్కడమ్మా మీ పాతిళ్ళు అంటే అదేనయ్యా సైతాను నిలయం. ఏమి నిలయం? సైతాను నిలయానికి వెళ్ళొస్తాను, మా పాత బంధువుల దగ్గరికి వెళ్ళొస్తాను, పాత జీవితంలోనికి వెళ్ళొస్తాను అన్నట్టు ఈరోజున కొంతమంది ప్రభువు నమ్ముకున్న క్రైస్తవులు, ప్రభువు నమ్ముకున్నామని చెప్పే విశ్వాసులు పాత జీవితంలోనికి వెళ్ళిపోతున్నారండి. ప్రభువుతో సంబంధాన్ని పోగొట్టుకుంటున్నారు. నిజమైన క్రైస్తవ జీవితం అప్పుడప్పుడు వచ్చి మొక్కిపోయేది కాదు, ఆచార రీతిగా అవలంబించేది కాదు, ప్రభువులో నిలిచి ఉండేది. చూడండి, నా మాటలు మీ అందుంటే, నా మాటలు, ఈ పరిశుద్ధ గ్రంథం అండి దేవుని మాటలతో నింపబడింది. ఈ పరిశుద్ధ గ్రంథమే ప్రపంచంలో లేకపోతే క్రైస్తవత్వమే లేదండి, మనకేం తెలియదు అసలే. కానీ ఎలాగూ ఇన్ని శతాబ్దాలుగా క్రీస్తు పూర్వము నుండి ఆది కాండం అంటే సృష్టి ఆరంభము నుంచి ఉన్న సంగతులన్నీ పొందుపరచబడినటువంటి పరిశుద్ధ గ్రంథం దేవుడు మనందరికీ అందుబాటులో ఉంచాడు. ఈ గ్రంథాన్ని చదివేవాడు మూర్ఖుడవుతాడా? ఈ గ్రంథాన్ని చదివేవాడు మేధావి అవుతాడు. మన దేశంలో మేధావులు అనబడేవారు, మహాత్ములు అనబడేవారు, వారి ఒక ప్రత్యేకత మనుషులు చూడగలగడానికి కారణం ఏంటంటే వారు బైబిల్ ద్వారా ప్రభావితమయ్యారు. మహాత్మా గాంధీ కానీ, సర్వేపల్లి రాధాకృష్ణ కానీ బైబిల్ గురించి ఏం చెప్పారో మీరు బ్రోస్ చేసి చూడండి, ఎలా చెప్పారో ఏం చెప్పారో చూడండి, వాళ్ళు పాటించిన విధానాలు చూడండి. నాకు మంచి గురువుగా కనపడేది యేసు ప్రభువే అని చెప్పాడు సర్వేపల్లి రాధాకృష్ణ. మహాత్ముడు అహింసా ధర్మాన్ని పాటించాడు. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమని చెప్పిన సందేశం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? బైబిల్లో నుంచే నేర్చుకున్నాడు. అందుకనే బైబిల్ చదివేవారు పరమందున్న దేవుణ్ణి గ్రహించుకోగలుగుతారు, సత్యాన్ని గుర్తించగలుగుతారు. ఈ రోజున యేసు ప్రభువును నమ్ముకునేవారు చెయ్యనిది ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవరు. ఎంతమంది ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకున్నారో చేయి చూపిస్తారా? ఏమనుకోకుండా. మీరు ఎన్ని అధ్యాయాలు చదివారో, ఎన్ని వచనాలు చదివారో, ఎంతసేపు చదివారో, ఇవన్నీ అక్కర్లా. మీరు చదివిన వాక్య భాగము మీ హృదయాన్ని హత్తుకోవాలి. చదివిన వాక్యము మీ హృదయంలో మంట పుట్టించాలి. చదివిన వాక్యము మీకు ఉత్తేజం కలుగు చేయాలి. చదివిన వాక్యం ద్వారా మీ తప్పులు మీరు తెలుసుకోవాలి. చదివిన వాక్యం ద్వారా మీరు ఆదరణ పొందాలి. చదివిన వాక్యం ద్వారా
మీరు అవగాహన పొందాలి. అలాంటి అనుభవంతో వాక్యం చదువుతున్నారా? దుష్టుల ఆలోచన చెప్పిన నడువక పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చుంటే చోట కూర్చుండక యెహో ధర్మశాస్త్రం అంత ఆనందించచ్చు. ఒక అధ్యాయం చదువువాడు ధన్యుడు, ఒక వచనం చదువువాడు ధన్యుడు, ఒక గంట చదువువాడు ధన్యుడు అనుందా? దివారాత్రాలు వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. మీరు చదివిన వాక్యంలోని సారం రోజంతట్లో జుర్రుకుంటూనే ఉండాలి, అది జుర్రుకుంటూనే ఉండాలి. నీ మాటలు నా నోటికి జుంటెతేనే దారల వలె ఉన్నాయన్నాడు. ఒక్కొక్కసారి దేవుని మాటలు ధ్యానిస్తున్నప్పుడు గబక్కును ఏదో ఒక వికాసం కలిగినట్లుగా గొప్ప సంతోషం కలుగుద్ది నాకైతే, ఆహా అనిపిస్తుంది అన్నమాట. ఏదో ఒక పెద్ద విషయం మర్మం తెలిసినట్లుగా. కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యము ఎంత సమయోచితంగా ఉంటుందంటే మన యొక్క సందేహాలకు విరుగుడు దొరుకుద్ది. మనకు చీకట్లో ఉన్నప్పుడు సడన్గా ఒక లైట్ వేస్తే ఎటువంటి చెప్పండి దారి తెలిసినట్టుగా, అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక మార్గాన్ని దేవుడు మనకి చూపిస్తాడు. అందుకని వాక్యాన్ని ధ్యానించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గలన తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ప్రభువును నమ్ముకున్నానే కానీ నా జీవితంలో ఆశీర్వాదం లేదే. ఈ రోగాల నుండి నాకు స్వస్థత కలగటం లేదే. ఈ నష్టాల నుంచి నాకు విడుదల దొరకటం లేదే. నా జీవితంలో అభివృద్ధి నేను చూడలేకపోతున్నానే. ఎప్పుడు చూసినా బ్రతుకులో ఫెయిల్యూరే ఉంది, అపజయాలే చూస్తున్నానే అని ఎవరెవరు నీకు మరపెట్టుకుంటున్నారో ఒక్కసారి అట్టి వారిని చూడయ్యా. నీలో నిలిచి ఉండినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని మా మధ్య జరిగించము తండ్రి. నీతో సహవాసము చేసే అనుభవాన్ని దయచేయము నాయన. ప్రతిరోజు నీ వాక్యము చదవకుండా, నీ సన్నిధిలో ప్రార్థించకుండా మా దినచర్యను ప్రారంభించకుండా చేయి తండ్రి. నీ వాక్యాన్ని చదవక నష్టపోయిన వారిని, సెల్ ఫోన్లకు బానిసలైపోయిన వారిని, లోకానికి పాపానికి బానిసలుగా ఉన్నవారిని నాజరేతు యేసు క్రీస్తు నామములో విడుదల చేయించలేము తండ్రి. నిన్నే ప్రేమిస్తానికి, నిన్నే వెంబడించడానికి, నీతోనే జీవించడానికి, నీతోనే నడవడానికి ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాకందరికీ నీ సహాయం చేయము. నిశ్చితమైతే, నీ రాకడాలుష్యమైతే మరల కలుసుకునే తరుణాలు దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాజమండ్రి, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున ప్రభుచితమైతే సెప్టెంబర్ 16వ తారీఖు వన్ డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం, లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి, సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884700779 లేక 9884800779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 9540410 కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు, తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని బంధువుల్ని కూడా పిలుచుకుంటండి. రాజమండ్రి, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.
హల్లెలూయా.